భారత పద్నాలుగవ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు ఘన విజయం సాధించారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి మీరా పై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు రామ్నాథ్ కు అరవై ఐదు పాయింట్ అరవై ఐదు శాతం కు ముప్పై నాలుగు పాయింట్ ముప్పై ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి రామ్నాథ్ కు ఏడు లక్షల రెండు వేల ఆరు వందల నలభై మూడు ఓట్లు మీరాకుమార్ కు మూడు లక్షల అరవై ఏడు వేల నూట పద్నాలుగు ఓట్లు వచ్చాయి దాదాపు అరవై ఐదు శాతానికి పైగా ఓట్లతో కోవింద్ గెలిచారు దీంతో రామ్నాథ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మొత్తం పోలైన వాటిలో ఇరవై ఒకటి ఓట్లు చెల్లుబాటు కాలేదు ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ పక్షాల అభ్యర్థులతో పాటు వైసీపీ టిఆర్ఎస్ అన్నా డిఎంకే కూడా ఎన్డీఏ మద్దతు పలకడంతో కోవింద్ విజయం ముందే ఖాయమైంది ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కోవింద్ ఆధిక్యంలో దూసుకుపోయారు కుమార్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు రామ్నాథ్ గెలుపుతో ఢిల్లీ పాటు లోనే ఆయన నివాసం వద్ద సంబరాలు మిన్నంటాయి బీజేపీ శ్రేణులు బాణసంచ్యా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు వివిధ రాజకీయ పక్షాల నేతలు అధికారులు ప్రజాప్రతినిధులు రామ్నాథ్ కు అభినందనలు తెలిపారు కోవింద్ కు మద్దతు ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి